డివైడర్ ను దాన్ని తీసుకెళ్ళి ఊర్లో ఉన్న సెంటర్ పాయింట్ లో పెట్టి దానికి సిగ్నల్స్ గాని లేదా స్పీడ్ బ్రేకర్లు గాని లేదా ఇంకే ఏ రకమైన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని ఈ గ్రామస్తుల తరపున కోరుకున్నాం. అదే విధంగా ప్రభుత్వాలు కూడా ఎమ్మెల్యే గాని ఈ ఎల్ఐటికి సంబంధించిన కాంట్రాక్టర్లు గాని దీన్ని పట్టించుకొని ఇప్పటికి ఐదుగురు గ్రామ ప్రజలు చనిపోయారు కాబట్టి అన్యాయంగా చనిపోతున్న ఈ చావులను ఆపి దీనికి సమస్యను పరిష్కరించి దీనికి ఆ దిశగా మీరు మాకు మా గ్రామానికి మా ప్రజలకు ప్రాణాలను కాపాడాల్సిందిగా ఈ గ్రామ తరపున కోరుతున్నాము. నేను రోడ్డు మీద అచ్చా జరగడం మన రోడ్డు మీద యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇలాంటి యాక్సిడెంట్ అనేది ఎప్పుడు ఎవరికి కాకుండా ఉండాలి అంటే మనకి ఇక్కడ అండర్ బ్రిడ్జ్ తప్పనిసరిగా కావాలి. మన ప్రభుత్వాలు వెనుకబడిపోయినాయి. కావాలంటే మన పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ప్రాణాలు పోతే ఎవరు పట్టించుకోరనే ఉద్దేశంతో పేదవాళ్ళంతా రోడ్ల మీద ఇక్కడ నిరసన చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఇక్కడ అండర్ బ్రిడ్జ్ వెంటనే కావాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న జనాలకి ఆత్మరక్షణ ఇప్పటివరకే 5 ప్రాణాలు పోయినాయి. అలాంటి ప్రాణాలకి పేదవాళ్ళకే ప్రాణాలు పోవాలా? ఉన్న వాళ్ళకి ఎవరికి పోయినట్టయితే ఎక్కువ చర్య తీసుకునే వాళ్ళు. కాబట్టి దయచేసి ఇక్కడ అండర్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ టర్నింగ్ యూ టర్నింగ్ లా ఇలాంటిది చాలామందికి జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఇంకెప్పుడు కావద్దు అనే ఉద్దేశంతో నేను జనగామ జిల్లా బీసీ అధ్యక్షురాలని మడిగండి రేణుక కాబట్టి నేను దాని ఆధ్వర్యంలో నిరసన ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో మాకు అండర్ బ్రిడ్జ్ కావాలని ఇది ఈ సాగుతోటి 5వ మరణం అయింది. పేదవాళ్ళే చనిపోతున్నారు, అదే దళిత కుటుంబం నుంచే చనిపోతున్నారు, అదే మంచి ఉన్నత కుటుంబంలో పుట్టిన వారు చనిపోతే మాత్రం ఈ పాటికి ఎప్పుడో పరిష్కారం జరిగేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు అండర్ బ్రిడ్జ్ కావాలని మేము కోరుకుంటున్నాం. చనిపోయాడు ఇవాళ దినము కాదు, ఇన్ని దినాల నుంచి 5 శవాలంట పట్టించుకున్న మానవుడు లేడు, అండవారు బ్రిడ్జ్ లేదు, పిల్లలు ఉసుకున్నారని ఎన్ని రోజులు చంపుతారు.